రోజు మనం కందగడ్డ కోఫ్తా తయారు చేస్తాము. మొదట గ్రేవీ కోసం తయారు చేసుకుంటాము. గ్రేవీ కోసం ఒక ప్లేట్ లో నేను అల్లము, పచ్చిమిరపకాయ, గసగస, లవంగము, చెక్క, టమోటా, కొత్తిమీర, గోడంబి ఇవన్నీ తీసుకున్నాను. వీటన్నింటిని మిక్సీలో వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. బంగాళాదుంప కందగడ్డని పీసులుగా కట్ చేసి ఇలా పొట్టు తీసి ఉడికించుకొని పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిరపకాయని, అల్లం ఇవన్నీ కూడా బంగాళాదుంప మరియు కందగడ్డల పైన వేస్తూ ఉన్నాను. కొద్దిగా శనగపిండి వేసి దీన్ని స్మాష్ చేసుకోవాలి. బంగాళాదుంప మరియు కందగడ్డల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చేతితో బాగా మిక్స్ చేస్తాము. రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి, కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత చేతితో కొద్దిగా నూనె పూసుకొని ఇలా ఉంటలు ఉంటలుగా చేసుకోవాలి. ఏ విధంగా మనం పూరికి ఉంటలు చేస్తాం కదా, అలా ఉంటలుగా చేసుకోవాలి. చూడండి, అన్ని ఉంటలు చేసినాను. ఇప్పుడు దీన్ని కోలించుకోవాలి. ఆయిల్ వేడయింది, ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను. నిదానంగా వేసుకోవాలి. చూడండి, ఎలా గులాబ్ జామున్ కి గోళిస్తాము అలా రోజ్ కలర్ వచ్చేంత వరకు గోళించాలి. చూడండి, గోలిపోయింది. దీన్ని తీసేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు విరిగిపోతుంది, చాలా హుషారుగా చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం మనం తయారు చేస్తాము. బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసినట్లయితే కలర్ చాలా బాగా ఉంటుంది, అందువలన ఆయిల్ వేసినాను. ఇప్పుడు మిక్సీకి వేసినటువంటి మసాలాను వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వదిలేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా ఉప్పు వేసినాను. చూడండి, ఎంత బాగా ఆయిల్ వదులుతూ ఉంది. చూడండి, ఈ కండిషన్ లో నీళ్లు వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు సర్వింగ్ కోసం వేరు వేరు కప్పుల్లో కోఫ్తాను తీసుకున్నాను. దానిపైన గ్రేవీని వేసుకుంటూ ఉన్నాను. ఒకేసారి వేసినట్లయితే విరిగిపోతుంది కోఫ్తా, అందువలన సర్వ్ చేసే సమయంలో గ్రేవీ వేసి సర్వింగ్ చేసుకోవాలి. చూడండి, కందగడ్డ కోఫ్తా రెడీ.